హరీష్ ది బెస్ట్ అకాడమీ రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి ఎన్టిపిసి అన్ని కోర్సులపై ఈ డిస్కౌంట్ ఆఫర్ జనవరి 23 నుండి జనవరి 27 వరకు మాత్రమే మరెందుకు ఆలస్యం వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి హరీష్ ది బెస్ట్ అకాడమీ కాంటాక్ట్ నంబర్ 8 3 4 3 1 6 9 1 5 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా చూద్దాం. ముందుగా ఈరోజు నేషనల్ వార్ మెమోరియల్ వార్తల్లో నిలిచింది. నేషనల్ వార్ మెమోరియల్ అంటున్నాను. వార్ మెమోరియల్ అంటే ఏంటి? జాతీయ యుద్ధ స్మారకం లేదంటే జాతీయ యుద్ధ స్మారక చిహ్నం. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులైన వీర సైనికులు ఎవరైతే ఉంటారో, మన భారతదేశానికి సంబంధించి సైనికులు ఎవరైతే ఉంటారో, వారు మనకు ఎప్పటికీ గుర్తుండాలని చెప్పేసి వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయబడిన ఒక స్మారక చిహ్నం. దాన్ని ఏమంటాం మనం? నేషనల్ వార్ మెమోరియల్, జాతీయ యుద్ధ స్మారకం అంటాము. ఎక్కడ ఉంది? దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. 2019 జనవరి మాసంలో దీన్ని నిర్మించడం జరిగింది. 2019 ఫిబ్రవరి మాసంలో దీన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. యాక్చువల్గా జాతీయ యుద్ధ స్మారకం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన భారతదేశ చరిత్రలో చాలా యుద్ధాలు జరిగాయి. అందులో కొన్ని ప్రముఖ ఘటనలు, ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ చైనా కానివ్వండి. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికులు ఎవరైతే ఉంటారో, యుద్ధ సమయంలో మన దేశం కోసం వీరోచితంగా పోరాడి అమరవీరులైన సైనికులు మన దేశంలో ఎప్పటికీ గుర్తుండాలి అని చెప్పేసి వారి జ్ఞాపకార్థం ఒక స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీలో. దాన్ని మనం జాతీయ యుద్ధ స్మారక చిహ్నం అంటాము. ఆ యుద్ధ స్మారక చిహ్నం ఈరోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే, ఈ స్మారక చిహ్నంపై కల్నల్ సంతోష్ బాబు గారి పేరుని లిఖించడం జరిగింది. కల్నల్ సంతోష్ బాబు గారు చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇటీవల చాలాసార్లు చర్చించుకున్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. తను మరణించిన తర్వాత, తను వీర మరణం పొందిన తర్వాత, తన సతీమణికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హోదా ఇవ్వడం జరిగింది, మనం చూస్తున్నాం. సో కల్నల్ సంతోష్ బాబు గారు జూన్ 15వ తేదీ, యాక్చువల్గా తెలంగాణ వాసి, నల్గొండ జిల్లా వాసి, జూన్ 15వ తేదీ ఒక కల్నల్ హోదాలో ఉన్న అధికారి చైనాతో జరిగిన చిన్న సంఘటన, మన చిన్న సంఘటన అనకూడదు, వాస్తవానికి ప్రస్తుతం మనకు భారత్కి చైనాకి చాలా విషయాల్లో కూడా వివాదాలు తరచు వార్తలు చూస్తున్నాం. ఆ వివాదాలు అన్నిటికీ కూడా ట్రిగ్గరింగ్ మూమెంట్ మనం జూన్ 15 అనొచ్చు. సో జూన్ 15 ఈస్టర్న్ లడక్ ప్రాంతం, తూర్పు లడక్ ప్రాంతం అని చెప్పేసి ఇటీవల తరచు చర్చించుకుంటున్నాం. చాలా వివాదాస్పదమవుతున్న ప్రాంతం, తరచు వార్తలు నిలుస్తున్న ప్రాంతము. అలా ఈస్టర్న్ లడక్ ప్రాంతంలో ప్రస్తుతం భారత ప్రభుత్వం 50,000 మంది సైనికులను మోహరింపించింది. అంటే మన భారతదేశాన్ని కాపాడాలని చెప్పేసి సరిహద్దు వద్ద కవచంలో పనిచేస్తున్నారు మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. మరి ఇటీవల మార్కోస్ సైనికులను కూడా అక్కడ పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అలా జూన్ 15 ఏం జరిగింది? మనకు కల్నల్ సంతోష్ బాబు గారు వీర మరణం పొందారు. ఎక్కడ? చైనాకి సంబంధించిన ఆర్మీ చేతిలో. చాలా చిత్రహింసలకి గురి చేశారు. రాడ్లతో కానివ్వండి, మేకులతో కానివ్వండి, కాల్చి చంపేశారు. అలా వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు, ఒక కల్నల్ స్థాయి అధికారి భారత్ చైనా బార్డర్లో మరణించడం అనేది మొట్టమొదటిసారి. అలాంటి ఒక కల్నల్ అధికారి ఆర్మీలో కల్నల్ సంతోష్ బాబు గారు, మరియు జూన్ 15 ఎవరైతే తనతో పాటు వీర మరణం పొందిన సైనికులు ఉన్నారో మన దేశ రక్షణలో భాగంగా, ఆ సైనికులందరి పేర్లు చిరస్థాయిలో మన చరిత్రలో గుర్తుండాలని చెప్పేసి జాతీయ యుద్ధ స్మారకం పైన వారి పేర్లందరినీ కూడా చిత్రీకరించడం జరిగింది, లిఖించడం జరిగింది. సో జాతీయ యుద్ధ స్మారకం పైన పేర్లు ఎలా లిఖిస్తారంటే, సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. సువర్ణాక్షరాలు అంటే ఏంటి? గోల్డ్ కోటెడ్ ప్లేట్స్ ఉంటాయి. అవి ఏవైతే ఇప్పటివరకు భారతదేశంలో వీరమరణం పొందిన సైనికులు ఉంటారో వారందరి పేర్లు కూడా ఈ యుద్ధ స్మారకం పైన లిఖిస్తారు. అలా ఎప్పటికీ కూడా చరిత్రలో వారి పేర్లు మిగిలిపోతాయి అన్నట్టు. అలా జాతీయ యుద్ధ స్మారకం పైన కల్నల్ సంతోష్ బాబు గారు, మరియు తనతో పాటు వీరమరణం పొందిన మరొక 20 మంది జవాన్లు ఉన్నారు కదా, వారందరి పేర్లను కూడా జాతీయ యుద్ధ స్మారకం పైన లిఖించడం జరిగింది. ఈరోజు వార్తలు నిలిచిన అంశము.
అండ్ రానున్న జనవరి 26వ తేదీన మనం కల్నల్ సంతోష్ బాబు గారికి సంబంధించి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పురస్కారం ఏమైనా ఇస్తుందా ఏంటని చూడాలి ఎందుకంటే తరచూ వార్తాపత్రికల్లో ఆర్మీకి సంబంధించి సైనికులకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాల వార్తలు ఇస్తాయి మనకు శౌర్య చక్ర కానివ్వండి కీర్తి చక్ర కానివ్వండి పరమవీర చక్ర కానివ్వండి ఇలాంటి పురస్కారాల్లో ఏదో ఒక పురస్కారం మాత్రం ఖచ్చితంగా కల్నల్ సంతోష్ బాబు గారికి భారత ప్రభుత్వం ఇవ్వబోతోంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు సో అలాంటి కల్నల్ సంతోష్ బాబు గారు మనకు ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉంటుందో ఈస్ట్ లడక్ ప్రాంతంలో ఉన్న గాల్వన్ లోయ వద్ద వీరమరణం పొందడం జరిగింది తనతో పాటు 20 మంది జవాన్లు కూడా వీరమరణం పొందారు ఆ తర్వాత ట్రిగ్గరింగ్ మూమెంట్ అప్పటి నుండే భారత్ కి చైనాకి చాలా వివాదాలు ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి వివాదాస్పద ప్రాంతాలు కానివ్వండి సరిహద్దు వెంట చైనా నిర్మిస్తున్న కొన్ని గ్రామాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి సో భారత్ సంబంధించి భారతదేశం కూడా చైనాకి సంబంధించి చాలా అంశాలు కట్టడి చేస్తుంది ఎగ్జాంపుల్ మనకి చైనా నుండి దిగుమతి చేస్తున్న వస్తువులని మనం నిలుపుదల చేయడం కానివ్వండి చైనాకి సంబంధించిన యాప్లను బహిష్కరించడం కానివ్వండి స్వదేశీ విధానానికి కూడా పిలుపునిస్తున్నాం అవన్నీ అంశాలకు ట్రిగ్గరింగ్ మూమెంట్ మనకి కల్నల్ సంతోష్ బాబు గారి మరణం సో కల్నల్ సంతోష్ బాబు గారు ఈరోజు మనకు జాతీయ యుద్ధ స్మారకం నేషనల్ వార్ మెమోరియల్ పైన తన పేరుని లిఖించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం భారత రక్షణ రంగానికి సంబంధించి సో రష్యా నుండి భారత్ మరిన్ని యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం జరుగుతోంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా జారీ చేసింది మరొక 21 MiG-29 విమానాలు యుద్ధ విమానాలు మరియు మరొక 12 Sukhoi-30MKI యుద్ధ విమానాలను రష్యా నుండి కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది అంటే రక్షణ శాఖకు రక్షణ శాఖ ఏం చేస్తుంది మన భారతదేశ రక్షణ రంగానికి సంబంధించి త్రివిధ దళాల్లో ఒకటైన వైమానిక దళానికి కానివ్వండి లేదంటే ఇండియన్ నావీలో కూడా యుద్ధ విమానాలు ఉంటాయి మనం చాలాసార్లు చర్చించుకున్నాం మరియు ఇండియన్ ఆర్మీకి కావాల్సిన యుద్ధ విమానాలు కానివ్వండి వీటిని కొనుగోలు చేస్తుంది అలా రక్షణ శాఖ రష్యా నుండి మరొక 21 MiG-29 మరియు మరొక 12 Sukhoi-30MKI యుద్ధ విమానాలను కొనుగోలు చేయబోతోంది అండ్ ఇప్పటికే భారతదేశంలో ఎన్ని MiG-29 విమానాలు ఉన్నాయంటే 59 అండ్ ఇప్పటికే భారతదేశంలో Sukhoi-M30KI సో M30KI అనొచ్చు లేకపోతే M30KI ఎట్లయినా పర్లేదు సో Sukhoi-30MKI అనొచ్చు సో ఈ యుద్ధ విమానాలు ఇప్పటికే భారతదేశంలో 272 ఉండడం జరిగింది వీటికి తోడు మరొక 12 భారత ఆర్మీలో లేదంటే భారత రక్షణ దళంలో అమ్ముల పొదిలో మనకు చేరడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ సో అమ్ముల పొది అంటే ఏంటంటే మనకు ఏదైతే ఉంటుందో రక్షణ పరంగా మనకు కావాల్సిన ఆయుధాలను సేకరించుకోవడం సో అలా భారత రక్షణ రంగానికి కావాల్సిన మరొక 2 యుద్ధ విమానాలను కూడా రష్యా నుండి కొనుగోలు చేయబోతున్నాం అండ్ ఇంకొకటి ఇటీవల కాలంలో తేజస్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ లైట్ కాంబాట్ ఎయిర్ వెహికల్స్ కానివ్వండి ఇటీవల వార్తలు నిలిచినాయి భారత ప్రభుత్వం కూడా దాదాపు 48,000 కోట్ల రూపాయలను ఇందుకోసం కేటాయించడం జరిగింది 83 తేజస్ యుద్ధ విమానాలను తయారు చేయడానికి ఆ అంశాన్ని మనం చర్చించుకున్నాం ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న మరొక యుద్ధ విమానం రఫేల్ చాలా ఇంపార్టెంట్ సో రఫేల్ యుద్ధ విమానం ఈరోజు మీకు ఈ సుఖోయ్ యుద్ధ విమానం కానివ్వండి MiG-29 అని చెప్తున్నాను ఈ రెండు పేర్లు చెప్పగానే మనకు రష్యా నుండి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు మరియు రఫేల్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన దేశం ఏంటి ఫ్రాన్స్ ఫ్రాన్స్ కి సంబంధించి దసో కంపెనీ మరియు ఇటీవల అపాచీ చినూక్ విమానాల గురించి కూడా మీకు చెప్పాను యుద్ధ సమయంలో అద్భుతంగా ఉపయోగపడే అపాచీ మరియు చినూక్ హెలికాప్టర్స్ ఇవి ఇవి ఏ దేశం కొనుగోలు చేస్తున్నాం మనం యుఎస్ఏ చాలా ఇంపార్టెంట్ ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి వివిధ డ్రోన్లే కానివ్వండి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ లేదంటే యుద్ధ విమానాలే కానివ్వండి లేదంటే మనకు ఆర్మీలో కూడా పనిచేస్తున్న పొసిడాన్ విమానం ఏ దేశానికి సంబంధించింది ఏ దేశం నుండి కొనుగోలు చేశాము పొసిడాన్-8i చాలాసార్లు చర్చించుకున్నాం దాన్ని సో మనకి ఇండియన్ నావీలో పనిచేస్తుంది ప్రస్తుతం పొసిడాన్-8i అనేది ప్రత్యేక విమానం రక్షణ రంగంలో పనిచేస్తుంది త్రివిధ దళాల్లో ఏ రంగంలో పనిచేస్తుంది అంటారు మనకు ఇండియన్ నావీకి సంబంధించి అమెరికా నుండి కొనుగోలు చేశాం ఇలా ఏదైనా యుద్ధ విమానం కానివ్వండి ఏదైనా డ్రోన్ కానివ్వండి వార్తలు నిలిచింది అనుకోండి ఏ దేశం నుండి మనం వాటిని సేకరిస్తున్నాము ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం కొనుగోలు చేసుకుంటున్నాము దాని గురించి ఖచ్చితంగా చూడండి ఇటీవల కొన్ని నిధుల కేటాయింపు ఎగ్జాంపుల్ తేజస్ యుద్ధ విమానాల కోసము 43,000 కోట్లు కానీ 48,000 కోట్లు కానివ్వండి ఇలాంటి ఫిగర్స్ అవసరం లేదు సో వార్తలు నిలుస్తున్న యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రత్యేకత ఏంటి ఏ దేశం నుండి కొనుగోలు చేస్తున్నాం లేదంటే భారతదేశంలో మనంతట మనం స్వదేశీ విధానంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్న యుద్ధ విమానాలు వార్తలు నిలిస్తే
ఖచ్చితంగా చూడండి. ఇటీవల ఫ్రాన్స్ కూడా రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి కానివ్వండి, ఇటీవల కొన్ని రకాల హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సాహం కల్పిస్తూ భారతదేశంలోనే అసెంబ్లింగ్ చేస్తామని చెప్పారు. ఆ అంశాన్ని కూడా మనం చర్చించుకున్నాం. సో ఈ రోజు మాత్రం మనకు MiG-29 ఎన్ని విమానాలు కొనుగోలు చేస్తుంది భారత్, 21. ఇప్పటికే భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, మన ఆర్మీలో మనకి మన ఇండియన్ రక్షణ దళాలు ఎన్ని ఉన్నాయి, అవి 59 ఉన్నాయి. మరి వీటితో పాటు Sukhoi-30MKI ఇప్పటికే భారతదేశంలో 272 ఉన్నాయి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా. మరి మరొక 12 యుద్ధ విమానాలను రష్యా నుండి మనం దిగుమతి చేసుకోబోతున్నాం. సో రక్షణ రంగం ఎంత పటిష్టంగా ఎంత భద్రంగా మనకు ఉంటే పక్కనున్న దేశాలు కూడా అంతగా మన నుండి భయాందోళనకు గురవుతాయి. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక పేరు మార్పు సంబంధిత అంశం వార్తలు నిలిచింది. ఇటీవల మహారాష్ట్ర కూడా చాలాసార్లు మనం చర్చించుకుంటున్నాం, ఎక్కువగా ఔరంగాబాద్ వార్తలు నిలిచింది. శాంబాజీ నగర్కి సంబంధించి పేరు మార్పు అనే అంశము మరొకసారి తెరపైకి రావడం జరిగింది అన్నాను. ఔరంగాబాద్ చాలా ఇంపార్టెంట్. ఔరంగాబాద్ సంబంధించి ఏ పేరు ఇటీవల పరిశీలనలో ఉంది, పేరు మార్పు సంబంధిత అంశం వార్తలు నిలిచింది, ఏ పేరు నూతనంగా వార్తలు నిలుస్తుందంటారు, శాంబాజీ నగర్ కానివ్వండి. మరియు దారాశివ్ కేవ్స్ అని చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఈ కేవ్స్ సంబంధించి వార్తలు నిలిచిన జిల్లా ఏంది, ఉస్మానాబాద్. మరి ఈరోజు ఒక జూ పార్క్ వార్తలు నిలిచింది, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఒక పర్సన్ గురించి కూడా మీకు చర్చించాను, బాల్ ఠాక్రే గారు. బాల్ ఠాక్రే చాలా ఇంపార్టెంట్, శివసేన పార్టీకి సంబంధించి, శివసేన పార్టీకి పర్యాయ పదం అని చెప్పొచ్చు మనం. సో బాల్ ఠాక్రే గారు శివసేన పార్టీ సృష్టికర్త. సో శివసేన పార్టీ అంటేనే బాల్ ఠాక్రే. ప్రస్తుతం బాల్ ఠాక్రేకి సంబంధించి తన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే గారు మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉంది. అంటే శివసేన ప్లస్ శివసేనకి సపోర్ట్ ఇస్తున్న పార్టీలు కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు ఎన్సీపీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ. శరద్ పవార్ సంబంధించి ఒకటేమో సోనియా గాంధీకి సంబంధించింది, ఒకటి శివసేన కాబట్టి ఉద్ధవ్ ఠాక్రే. సో ఉద్ధవ్ ఠాక్రే గారు ప్రస్తుతం బాల్ ఠాక్రే గారు కుమారుడు కదా, సో అందుకు సంబంధించి ఇటీవల బాల్ ఠాక్రే గారు కూడా తరచూ వార్తలు నిలుస్తున్నారు. మనకు జాతీయ స్థాయిలో సుభాష్ చంద్రబోస్ గారు వార్తలు నిలుస్తున్నారు, మహారాష్ట్ర విషయానికి వస్తే బాల్ ఠాక్రే గారు వార్తలు నిలుస్తున్నారు. ఇద్దరి జన్మదినాలు కూడా ఒకే రోజున, అదేంటి, జనవరి 23వ తేదీ. ఈ జనవరి 23వ తేదీని బాల్ ఠాక్రే గారి జన్మదినోత్సవాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించబోతోంది అని చెప్పేసి ఇటీవల ఉత్తర్వులను కూడా జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం చర్చించుకున్నాం. ఈరోజు బాల్ ఠాక్రే గారి పేరు మరొకసారి వార్తలు నిలిచింది, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందబోతున్న ఒక జూ, ఆ జూకి బాల్ ఠాక్రే గారి పేరును సూచిస్తూ నామకరణం చేస్తూ ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే గారు తీసుకున్న నిర్ణయం వార్తలు నిలిచింది. ఆ జూ పార్క్ పేరు ఏంటంటే గొరవాడ ఇంటర్నేషనల్ జూ. చాలా ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ 2000 హెక్టార్స్ విస్తీర్ణం కలిగిన ఒక జూ. ఇందులో కూడా చాలా వరకు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు మిగిలిపోయినాయి. సో ఈ జనవరి 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారు ఈ గొరవాడ ఇంటర్నేషనల్ జూ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రారంభ పనులను కూడా చేయబోతున్నారు. అందులో సఫారీ పార్క్ అనివ్వండి, చాలా అంశాలు ఉన్నాయి. సో అందులో ఏవైతే ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదో వాటన్నిటి కూడా ప్రారంభం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా గొరవాడ ఇంటర్నేషనల్ జూని అధికారికంగా పేరు మారుస్తూ ఈరోజు తీసుకున్న కీలక నిర్ణయం, ఇప్పటి నుండి గొరవాడ ఇంటర్నేషనల్ జూ పార్క్ పేరు కాస్త మనకి బాల్ ఠాక్రే ఇంటర్నేషనల్ జూ, లేదంటే బాల్ ఠాక్రే గొరవాడ ఇంటర్నేషనల్ జూగా పరిగణలోకి రాబోతోంది. ఇది ఎక్కడ ఉంది అంటారు, ఇటీవల వార్తలు నిలిచిన గొరవాడ ఇంటర్నేషనల్ జూ ఎక్కడ ఉంది, మహారాష్ట్రలోనే ఉంది. మహారాష్ట్రలోని ఏ జిల్లా లేదా ఏ ప్రాంతంలో ఉంది అంటారు, నాగ్పూర్. సో నాగ్పూర్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. సో నాగ్పూర్లో ఉన్న గొరవాడ ఇంటర్నేషనల్ జూ ఆల్మోస్ట్ 2000 హెక్టార్స్ విస్తీర్ణంలో ఉన్న ఒక పెద్ద జూ పార్క్ పేరుని ఇటీవల ఏ ప్రముఖుని పేరుతో నామకరణం చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది అంటారు. సో బాల్ ఠాక్రే గారు ఇటీవల చూడండి, ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా చూడండి, బాల్ ఠాక్రే గారికి ఇంపార్టెన్స్ ప్రియారిటీ అనేది ఇస్తారు. కారణం ఏంటి, ప్రస్తుతం రాష్ట్రంలో రూలింగ్ పార్టీ శివసేన, శివసేన పార్టీకి సంబంధించి తన యొక్క కుమారుడు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. కాబట్టి బాల్ ఠాక్రే గారికి సంబంధించి ఇక రానున్న రోజుల్లో కూడా పేరు
పేరు మార్పు సంబంధిత అంశాలు మనం చాలా చూడబోతున్నాం. అదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశాలతో కూడా తరచు మహారాష్ట్ర వార్తలు నిలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న కులాల ఆధారంగా ఉన్న వాడల పేర్లను కూడా దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల పేర్లను నామకరణం చేయడం జరుగుతోంది. మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ను కూడా తీసుకువచ్చింది, అమలు కూడా చేస్తోంది. మరి ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి వార్తలు నిలుస్తున్న మున్సిపల్ కార్పొరేషన్స్ ఖచ్చితంగా చూడండి. కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల వార్తలు నిలిచింది, ఖచ్చితంగా దాని గురించి అడుగుతారు. మరి ఇటీవల బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తరచు వార్తలు నిలుస్తోంది, ఇలాంటి అంశాలే కానివ్వండి. మరియు ఇటీవల పీరియడ్ రూమ్స్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన మున్సిపల్ కార్పొరేషన్ ఏంటి, తానే మున్సిపల్ కార్పొరేషన్, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు ఒక పేరు మార్పు సంబంధిత అంశం, ఏదైతే ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన ఇంటర్నేషనల్ జూ అయిన గొరెవాడ ఇంటర్నేషనల్ జూ పేరును కాస్త ఇకపై మనము బాల్ ఠాక్రే గొరెవాడ ఇంటర్నేషనల్ జూ అనొచ్చు, లేదంటే బాల్ ఠాక్రే ఇంటర్నేషనల్ జూ అనొచ్చు. ఎక్కడ ఉంది, నాగ్పూర్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మహారాష్ట్రకి సంబంధించి మరొక అంశం, మహారాష్ట్ర ప్రభుత్వానికి మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి మధ్య కదిగిన ఒక ఒప్పందం, ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, మనం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి తరచు ఎంఎస్ఎంఈల గురించి చర్చించుకుంటాం, అలా రాష్ట్రంలో ఉన్న చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, వాటన్నిటికీ కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి స్టాక్ ఎక్స్చేంజ్ పైన అవగాహన కార్యక్రమాలు కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ రాష్ట్రంలో ఉన్న ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో, ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో, అది స్మాల్ సెక్టరే కానివ్వండి, మీడియం సెక్టరే కానివ్వండి, మధ్య తరహా పరిశ్రమే కానివ్వండి, ఒకవేళ వీటిని గనక లిస్టింగ్ చేస్తే, స్టాక్ మార్కెట్లో గనక లిస్టింగ్ చేస్తే, బీఎస్సీలో లిస్టెడ్ కంపెనీస్ అంటారు. సో లిస్టెడ్ కంపెనీస్ అంటే ఏంటి, లిస్టెడ్ 30 ఏంటి, లిస్టెడ్ 50 ఏంటి, షేర్ మార్కెట్ పైన అవగాహన పెంచుకోండి. సో అలా షేర్ మార్కెట్లో గనక ఏదైనా సంస్థ లిస్ట్ అయిందనుకోండి, లిస్టింగ్ కంపెనీగా మనకు వార్తలు నిలిచిందనుకోండి, దానికి వచ్చే ప్రయోజనాలు ఏంటి, ప్రభుత్వం నుండి ఏ రకంగా రుణాలు పొందడం జరుగుతుంది, ఏ రకంగా ప్రాముఖ్యత దానికి సంబంధించి ఇంపార్టెన్స్ అనేది వస్తుంది, ఇలాంటి అంశాలపైన అవగాహన కల్పించడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, రాష్ట్రంలో ఉన్న స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని ఈ స్టాక్ మార్కెట్ లో బీఎస్సీలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ సంబంధిత అంశంపై అవగాహన కల్పించింది. సో వాటన్నిటికీ కూడా షేర్ మార్కెట్లకు సంబంధించి ఏ రకంగా లిస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి వాటిని బీఎస్సీ వైపు మళ్లించడం, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ఫ్రూట్ వార్తలో నిలిచింది, డ్రాగన్ ఫ్రూట్. సో చాలామంది టేస్ట్ చేసే ఉంటారు, డ్రాగన్ ఫ్రూటే కానివ్వండి, చాలా మనకి కొన్ని ఇటీవల కాలంలో ఇన్నోవేటివ్ ఫ్రూట్స్ కూడా కనబడుతున్నాయి. ఇది ఇన్నోవేటివ్ ఏం కాదు, గడిచిన 10 సంవత్సరాల నుండి కనబడుతూ ఉంది. మరియు ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన కొత్త కొత్త మనకి పెర్సిమన్ ఫ్రూటే కానివ్వండి, చాలా ఫ్రూట్స్ ఉంటాయి. సో డ్రాగన్ ఫ్రూట్ అనగానే మనకు సైకలాజికల్గా కలిగే ఒక ఫీలింగ్ ఏంటంటే డ్రాగన్ కంట్రీ గుర్తుకొస్తుంది. డ్రాగన్ కంట్రీ అంటే ఏంటి, చైనా, ఇందాకే చెప్పాను. సో చైనాకి భారత్కి ప్రస్తుతం చాలా వివాదాలు తెరపైన నిలుస్తున్నాయి, మనకు ప్రతిరోజు చూస్తున్నామని చెప్పాను. సో అలా చైనాకి సంబంధించిన పేరు అనేది డ్రాగన్ అనగానే మనకు ఆదేశం గుర్తొస్తుంది, మనకు ఒక డిస్కరేజింగ్ అనేది ఏర్పడుతుంది. అందుకోసం ఏం చేశానంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ పేరుని కూడా ప్రస్తుతము చైనాకి సంబంధిత అంశంగా చాలామంది పరిగణిస్తారు, కాబట్టి దీనిలో డ్రాగన్ ఫ్రూట్ అనగానే ప్రతిసారి చైనా గుర్తొస్తుంది, కాబట్టి ఈ డ్రాగన్ ఫ్రూట్ని కూడా పేరు మార్చుతూ ఈరోజు ఒక రాష్ట్రం వార్తలు నిలిచింది. ఆ రాష్ట్రం ఏదంటే గుజరాత్. సో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విజయ్ రూపాణి గారు ప్రకటించడం జరిగింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో చాలా మంది రైతులు పండిస్తున్నారు. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మాటల మీద కూడా మనం చాలాసార్లు విన్నాం. సో అలా నరేంద్ర మోదీ గారి మాటల నుండి ఏదైనా విషయాలు వచ్చినాయి అనుకోండి, ఏదైనా వార్తలు నిలుస్తున్న క్రీడలు కానివ్వండి, ఏదైనా వచ్చింది అనుకోండి, బొమ్మలకు సంబంధించి ఉందనుకోండి, ఖచ్చితంగా వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. జస్ట్ ఒక 20 డేస్ బ్యాక్ నరేంద్ర మోదీ గారు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి ఒక ప్రస్తావన చేశారు తన మాటల ద్వారా. ఈరోజు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం డ్రాగన్ ఫ్రూట్ విషయంలో తీసుకున్న కీలక నిర్ణయం, ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్రంలో డ్రాగన్ ఫ్రూట్ ని ఏ పేరుతో కొత్తగా పిలవబోతున్నారంటే దీన్ని కమలం. సో కమలం ఎందుకు కమలం అని పేరు పెట్టారని చెప్పేసి ప్రతిపక్షాలు చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు అంటే, సో ఈ డ్రాగన్ ఫ్రూట్ చూస్తే మనకి ఏంటంటే లోటస్ ఫ్లవర్ లాగానే ఉంటుంది సేమ్ అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. సో అలా డ్రాగన్ ఫ్రూట్ ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము
కమలం అనే పేరుతో ప్రస్తావిస్తోంది అమల్లోకి తీసుకొచ్చిందంటారు ఇక రాష్ట్రంలో డ్రాగన్ ఫ్రూట్ అనకూడదంట ఓన్లీ కమలం అని మాత్రమే మనం అడగాలి షాపులో అయినా కూడా సో కమలం ఫ్రూట్ గా ఈ రోజు వార్త నుంచి కమలం అనేది సంస్కృత పదం మనకు లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా మనకి హిందీలో కానివ్వండి లేదంటే సంస్కృతంలో లోటస్ తామర పువ్వు అంటాం కదా ఆ తామర పువ్వును మనం కమలం అంటాము సో కమలం అనే పేరును సూచించడం జరిగింది పేరుని అధికారికంగా అమల్లోకి కూడా తీసుకురావడం జరిగింది ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు విజయ్ రూపానీ గారు తీసుకున్న కీలక నిర్ణయం సో చాలా వరకు ప్రతిపక్షాలు ఏం అపోజ్ చేస్తున్నాయంటే కమలం అనేది మీ బీజేపీ పార్టీకి సంబంధించిన సింబల్ కాబట్టి అలా పెడుతున్నా అని చెప్పేసి చాలా మంది అన్నారు బట్ ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేరుగా గుర్తుంచుకోండి ఇటీవల డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలం అనే పేరుతో అమల్లోకి తీసుకువచ్చిన రాష్ట్రం ఏది అధికారికంగా అంటారు రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించితనే విజయ్ రూపానీ గారు ఈరోజు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న ఒక నూతన పథకం వార్తలు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను ప్రకటించడం జరిగింది అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నారు ఆ పథకం పేరేంటి అంటారు గుర్తుంచుకోండి ముఖ్యమంత్రి బగాయత్ వికాస్ మిషన్ ముఖ్యమంత్రి బగాయత్ వికాస్ మిషన్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చిన రాష్ట్రం ఏంటి ఇంతకుముందు కమలం అని చెప్పాను కదా సేమ్ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి లేదంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమనొచ్చు అంటే హార్టికల్చర్ డెవలప్మెంట్ మిషన్ అనొచ్చు హార్టికల్చర్ డెవలప్మెంట్ మిషన్ హార్టికల్చర్ అంటే ఏంటి ఉద్యానవన పంటలు అన్నట్టు మనకు వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అనేది ఉంటుంది మనకి ఎకానమీలో కానివ్వండి జాగ్రఫీలో కూడా చూడండి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటాము అంటే వ్యవసాయము దాని అనుబంధ రంగాలు అంటాము అలా వ్యవసాయం సంబంధించి అనుబంధ రంగాలు మనకు వ్యవసాయం వస్తుంది మనకి పశువులు పోషణ వస్తుంది అంటే పశువులు కానివ్వండి వాటి పోషించడం అవన్నీ కూడా వస్తాయి అండ్ నెక్స్ట్ లైఫ్ స్టాక్ అంటాము మరియు ఉద్యానవన పంటలు వస్తాయి ఫారెస్ట్ వస్తుంది ఫిషరీ వస్తుంది ఇవన్నీ కూడా వ్యవసాయం దాని అనుబంధ రంగాల కిందకే వస్తాయి సో అలా వ్యవసాయానికి సంబంధించి అనుబంధ రంగమైన హార్టికల్చర్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకమే ముఖ్యమంత్రి బగాయత్ వికాస్ మిషన్ సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఉద్యానవన పంటలను మరింత అభివృద్ధి చేయడానికి రైతులకు ప్రత్యేక ప్రోత్సాహము డబ్లింగ్ ఇన్కమ్ చేయడం అంటే రైతుకు వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావిస్తున్న కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో ఏ రైతులైతే హర్బల్ ప్లాంట్స్ ని కల్టివేట్ చేస్తారో వాటికి ప్రియారిటీ ఎక్కువగా ఇస్తారంట ఈ మిషన్లో హర్బల్ ప్లాంట్స్ అంటే ఏంటి ఆయుర్వేద కానివ్వండి మనకు ఆయుర్వేద లక్షణాలు ఉన్న ప్లాంట్స్ని మనం హర్బల్ ప్లాంట్స్ అంటాము ఏదో మనం చూడండి హర్బల్ షాంపూ అని చెప్పేసి హర్బల్ సోప్ అంటాము సో అలా హర్బల్ అంటే ఏంటంటే మానవుడికి అద్భుతంగా ఉపయోగపడతాయి ప్రకృతి నుండి మనకు దొరికేవి ఏవైతే ఉంటాయో ఆయుర్వేద లక్షణాలు కలిగిన వాటిని హర్బల్ అంటాం అలా హర్బల్ ప్లాంటేషన్స్ చేసిన వారు ఎవరైతే ఉంటారో ఆ క్రాప్ని పండించిన వారు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు ఈ ప్రత్యేక పథకం ద్వారా ప్రత్యేక ప్రోత్సాహకము అంటే ఫార్మర్ డబ్లింగ్ ఇన్కమ్ అనే ఒక ప్రొసీజర్ ఆధారంగా దీన్ని అమలు చేయబోతున్నారు ఫార్మల్ డబ్లింగ్ ఇన్కమ్ అంటే ఏంటంటే రైతుకు ఆదాయ రెట్టింపు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించింది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము సో ఇదొకటి ఇంపార్టెంట్ ఇటీవల హర్బల్ అనగానే గుర్తుకు రావాలి ఇంకొక అంశం ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ బ్యాక్ చెప్పాను గుజరాత్ రాష్ట్రం కాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో 800 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులే కానివ్వండి స్టేట్ హైవేసే కానివ్వండి మొత్తం 800 కిలోమీటర్ల పొడవు రోడ్డు పైన చుట్టుపక్కల కూడా రోడ్డు పైన కాదు చుట్టుపక్కల రోడ్డు కట్టేట్టుగా ఉంటుంది కదా ఆ చుట్టుపక్కల హర్బల్ రోడ్స్ ని మనకి నిర్మించబోతుంది హర్బల్ రోడ్స్ అంటే ఏం లేదు ఈ రోడ్డుకు పక్కన హర్బల్ ప్లాంట్స్ ని కల్టివేట్ చేస్తారు అంటే హర్బల్ ప్లాంట్స్ ని ప్లాంట్ చేస్తారు అంటే హర్బల్ చెట్లను నాటుతారు అలా హర్బల్ రోడ్స్ అనే కాన్సెప్ట్ ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది అంటారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హర్బల్ రోడ్స్ అనే కాన్సెప్ట్ కూడా వార్తలు నిలిచింది అదొకటి కూడా ఇంపార్టెంట్ సో హర్బల్ ప్లాంటేషన్ సంబంధించి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక పథకం ఏంటి అంటే మనకి ముఖ్యమంత్రి బగాయత్ వికాస్ మిషన్ ఇది ఒకటి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన అంశం ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రంలో మాత్రమే జరుపుకునే ప్రత్యేక దినోత్సవం ఈరోజు వార్తలు నిలిచింది సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాల్లో ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి అయినా కూడా వారి సంస్కృతికి సంబంధించి పండగలైనా
జాతరలైనా మేళాలైనా లేదంటే ఏదైనా దినోత్సవమైనా కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశమైనా కూడా సంస్కృతికి సంబంధించింది అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది అనుకోండి దాని గురించి ఖచ్చితంగా పోటీ పరీక్షలు అడుగుతారు ఎగ్జాంపుల్ ఇటీవల లొసార్ ఫెస్టివల్ అనే ఒక అంశం గురించి మనం చాలా ఇన్ డిటైల్ గా తెలుసుకున్నాం లొసార్ పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది లేదా ఏ ప్రాంతానికి సంబంధించింది లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించింది లొసార్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది లడక్ దీని యొక్క ప్రత్యేకత ఏంటి చరిత్ర ఏంటి అవన్నీ మనం చర్చించుకున్నాం మరి ఇంకొకటి ఎగ్జాంపుల్ అంబుబాచి మేళా కానివ్వండి బిహు పండుగలు కానివ్వండి సో బిహు అంటే త్రీ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉంటాయి సో వీటి యొక్క ప్రత్యేకతను కూడా మనం చర్చించుకున్నాం సో అంబుబాచి మేళా చాలా అద్భుతమైన పండుగ ఒక మేళా సో అది అస్సాం రాష్ట్రానికి సంబంధించి వీటి గురించి ప్రత్యేకంగా చూడండి అది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశమైనా కూడా ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల్లో జరిగే పరీక్షల్లో వీటి గురించి అడుగుతున్నారు సో మన రాష్ట్రంలో జరిగే పరీక్షలు కూడా వీటికి సంబంధించి వారి సంస్కృతికి సంబంధించిన అంశాలు కాబట్టి ప్రత్యక్ష శ్రద్ధ చూపండి సో ఈరోజు అలాంటి ఒక అంశమే త్రిపుర రాష్ట్రంలో మాత్రమే జరుపుకునే ఒక పండుగ లేదా ఒక ప్రత్యేక దినోత్సవం ఈరోజు వార్త నిలిచింది అదే కాక్ బొరోక్ డే కాక్ బొరోక్ డే సో కాక్ బొరోక్ దినోత్సవం అంటారు ఇటీవల వార్తలో నిలిచిన కాక్ బొరోక్ అనునది ఒక భాష సో ఒక భాష ఇది కాక్ బొరోక్ అనేది ఒక భాష ఏ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడతారు అంటారు త్రిపుర సో ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో మాత్రమే మాట్లాడతారు ఎవరు మాట్లాడతారంటే బొరోక్ పీపుల్ సో బొరోక్ అనేది ఒక వర్గం ఒక ట్రైబ్ అనుకోండి సో బొరోక్ వర్గం మాత్రమే మాట్లాడే ఒక ప్రత్యేక భాషకి సంబంధించి ఆ ప్రజలు ప్రతి సంవత్సరం ఒక జ్ఞాపకార్థం జరుపుకుంటారు ఏం జ్ఞాపకార్థం అంటే కాక్ బొరోక్ అనే ఒక భాష వాస్తవానికి త్రిపుర రాష్ట్రంలో కూడా చాలా మంది తక్కువ మంది ప్రజలు మాట్లాడుకుంటారు అలాంటి ఒక భాషను త్రిపుర రాష్ట్ర ప్రభుత్వము 1979వ సంవత్సరం జనవరి 19వ తేదీన అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ గా గుర్తించింది అంటే రాష్ట్రంలో అధికారిక భాషగా గుర్తించింది సో అధికారిక భాషలు చాలా ఉంటాయి సో అలా రాష్ట్రంలో వన్ ఆఫ్ ది అఫీషియల్ లాంగ్వేజ్ గా ఈ కాక్ బొరోక్ డేని కూడా గుర్తించింది త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ భాషను గుర్తించినందుకు అద్భుతంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా కాక్ బొరోక్ డేగా జరుపుకుంటారు బొరోక్ పీపుల్ సో ఇటీవల వార్తలు నిలిచిన బొరోక్ పీపుల్ ఏ రాష్ట్రంలో ఉంటారంటే త్రిపుర రాష్ట్రానికి సంబంధించింది సో కాక్ బొరోక్ అనే ప్రత్యేక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి 19 మరియు కాక్ బొరోక్ అనేది ఒక భాష సో కాక్ బొరోక్ అనే భాష వాస్తవానికి సైనో టిబెటన్ లాంగ్వేజ్ కి సంబంధించింది అవన్నీ అవసరం లేదు డెప్త్ గా సో ఈ సంవత్సరం 42వ కాక్ బొరోక్ డే వార్తలు నిలిచింది అంటే 1979 మొట్టమొదటిసారి త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఇప్పటి వరకు యాజ్ అన్ టుడే అంటే 2021 వరకు ఈ సంవత్సరం 42వ కాక్ బొరోక్ డే ఉత్సవాలను అద్భుతంగా జరుపుకున్నారు బొరోక్ పీపుల్ ఈరోజు వార్తలు నిలిచింది వాస్తవానికి కాక్ బొరోక్ అనేది రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో ఉండదు జస్ట్ ఒక చిన్న భాష కొంతమంది మాత్రమే బొరోక్ పీపుల్ మాత్రమే మాట్లాడుకునే భాషను ప్రభుత్వం గుర్తించింది అలా అద్భుతమైన అంశం కాబట్టి దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థం కాక్ బొరోక్ డే ఉత్సవాలు జరుపుకుంటారు ఇది కూడా సంస్కృతికి సంబంధించి త్రిపురకి సంబంధించింది ఇది ఒకటే గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒప్పందం డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి మరియు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్ అంటే ఏంటి మనకు కేంద్ర ఉపరితల రవాణా మరియు రోడ్లు శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు ఇటీవల తరచు చర్చించుకుంటున్న మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా తన ఆధీనంలో ఉంది మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ గారు సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ రెండు కూడా మంత్రిత్వ శాఖలు ఎవరి ఆధీనంలోనే కన్సర్న్ మినిస్టర్ ఎవరు నితిన్ గడ్కరీ గారు లాస్ట్ టైం తన గురించి ఎప్పుడు చర్చించుకున్నామంటే మనకి ఇటీవల ప్రాకృతిక్ పెయింట్ అని చెప్పేసి ఆవు పేడ నుండి తయారు చేయబడిన ఒక ప్రత్యేక పెయింట్ ఉంటుంది కదా దాన్ని ఆవిష్కరించారని చెప్పాను ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం కూడా వార్త నిలిచింది మనకి రోడ్ సేఫ్టీ మంత్ అని చెప్పేసి ఈ సంవత్సరం ప్రత్యేకత గురించి కూడా చర్చించుకున్నాం రోడ్ సేఫ్టీ మంత్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి అని చెప్పేసి ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించింది ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మరియు డిఆర్డిఓ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది దేనికి సంబంధించింది అంటే ఇది జియో హజార్డ్ మేనేజ్మెంట్ కి సంబంధించి జియో హజార్డ్ జియో మనకు జియో అంటే ఏంటి జాగ్రఫీ అంటాం భూమికి సంబంధించి మనకు ఎర్త్ రిలేటెడ్ టాపిక్ అన్నట్టు సో భూమి పైన వచ్చే ఏవైతే విపత్తులు ఉంటాయో ప్రమాదాలు ఉంటాయో జియో హజార్డ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు అవలాంచెస్ కానివ్వండి
ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి. సో ల్యాండ్ స్లైడ్స్ అంటే ఎక్కువగా మనకు ఇటీవల కేరళ రాష్ట్రం వార్తలు నిలిచింది, చాలాసార్లు చెప్పాను. ఒక నేషనల్ పార్క్ కూడా వార్తలు నిలిచింది అవలాంచెస్ కి సంబంధించి. సో అవలాంచెస్ కానివ్వండి, ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, మనకు ల్యాండ్ స్లైడ్ సంబంధిత అంశంతో ఇటీవల కేరళ రాష్ట్రం వార్తలు నిలిచింది. అవలాంచెస్ అంటే ఏంటంటే ఎక్కువగా ఐస్ ప్రాంతాల్లో సంభవిస్తాయి, పెద్ద పెద్ద ఐస్ గడ్డలు పడతా ఉంటాయి అన్నట్టు. సో అలా ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటంటే మనకు కొండ చర్యలు విరిగి పడడం అనొచ్చు. సో రెండింటి యొక్క ఉద్దేశమే, ఒకటి ఐస్ ప్రాంతాల్లో కనబడుతుంది, ఒకటి నార్మల్ ప్రాంతంలో. ఇటీవల కేరళ రాష్ట్రంలో కొండ చర్యలు విరిగిపడి చాలా మంది కొన్ని రోడ్లు చాలా వరకు కూడా మనకు దారుణ పరిస్థితికి రావడం జరిగింది. సో కేరళ సంబంధిత అంశాలు ఎక్కువ ఇలాంటి అంశాలు చూస్తాం మనం. సో జియో హజార్స్ లో ముఖ్యంగా మనకి అవలాంచెస్ మరియు ల్యాండ్ స్లైడ్స్, వీటి నుండి ఏర్పడే ప్రమాదాలు ఏవైతే ఉంటాయో, వీటి ద్వారా వచ్చే ప్రమాదంలో చాలా రహదారులు కూడా దెబ్బతింటున్నాయి. అట్ ద సేమ్ టైం చాలా మంది అనుకోకుండా కొండ చర్యలు విరిగిపడ్డాయి అనుకోండి, ఆ సమయంలో ఏదైనా వెహికల్ ట్రాన్స్పోర్ట్ లో ఒక మూమెంట్ లో ఉందనుకోండి, దానిపైన పడిందనుకోండి, ఆటోమేటిక్గా వారందరూ కూడా మరణిస్తారు. సో ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని వీటిని ఏ రకంగా నిర్వహించుకోవాలి, ఎలాంటి వ్యవస్థను రూపకల్పన చేయాలి, ఏ రకంగా రహదారులపైన రక్షణ వ్యవస్థను తీసుకురావచ్చు అని చెప్పేసి రహదారుల మంత్రిత్వ శాఖ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్తో ఒక ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, నేరుగా బిట్టు గుర్తుంచుకోండి, జియో హజార్డ్ మేనేజ్మెంట్కి సంబంధించి. జియో హజార్డ్ మేనేజ్మెంట్ అంటే అనుకోకుండా వచ్చే విపత్తులు, అవలాంచెస్ లేదంటే మనకు ల్యాండ్ స్లైడ్స్, లేదంటే ఎర్త్ కేక్ అయితే ఎవరు ఏం చేయలేరు, ఎర్త్ కేక్ వచ్చిందంటే మొత్తం ప్రాంతాలు ఎక్కడైనా రావచ్చు. సో ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఎక్కడైతే మనకు కొన్ని సిగ్నల్స్ ఇండికేషన్స్ ఉంటాయో, ఈ ప్రాంతంలో వర్షం ఎక్కువ పడ్డప్పుడు ఒకవేళ ల్యాండ్ స్లైడ్స్ సంభవించే ప్రాంతం ఉందనుకోండి, అక్కడ ఒక ప్రత్యేక వ్యవస్థ కానివ్వండి, ప్రత్యేకమైన నిర్మాణాలు చేపట్టాలా, అలాంటి టెక్నాలజీ అంతా కూడా డిఆర్డిఓ వారు ఇస్తారు. ఎవరికి, మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ వారికి. అలా జియో హజార్డ్ మేనేజ్మెంట్ విషయంలో ఈ రెండు సంస్థల మధ్యలో, ఒక మంత్రిత్వ శాఖ ఒక సంస్థ మధ్యలో ఒప్పందం జరిగింది. సో డిఆర్డిఓకి సంబంధించి నిన్న కూడా ఒక ప్రత్యేక వ్యవస్థ గురించి చెప్పాను మీకు, రక్షిత మోటార్ బైక్ అంబులెన్స్ అని చెప్పాను. బైక్ అంబులెన్స్ చాలా ఇంపార్టెంట్. సో అలా డిఆర్డిఓ ఇటీవల వారంలో దాదాపు 3 సార్లు వార్తలు నిలుస్తుంది. డిఆర్డిఓ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది జియో హజార్డ్ మేనేజ్మెంట్. ఇటీవల డిఆర్డిఓ జియో హజార్డ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది అంటారు. సో మంత్రిత్వ శాఖ రవాణా సంబంధిత అంశం కదా, సో రోడ్లన్నీ కూడా ఈ మంత్రిత్వ శాఖలోకి వస్తాయి. సో అలా రోడ్ల పైన అనుకోకుండా వచ్చే ప్రమాదాలు, అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్ వల్ల ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఏ రకంగా దాన్ని నిర్మూలించవచ్చు, అసలు ఆ ప్రమాదం జరగకుండా ఏ రకంగా దీనికి అడ్డుకట్ట వేయవచ్చు, అలాంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పేసి డిఆర్డిఓతో ఒక ప్రత్యేక వ్యవస్థ కోసం ఈరోజు ఒప్పందం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఇండియా డిజిటల్ సమ్మిట్. సో ఇండియా డిజిటల్ సమ్మిట్ ఇదేంటంటే ఇండియా మొబైల్ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్, ఇండియా మొబైల్ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ ఈ సంస్థ ఈ జనవరి 20వ తేదీ 21వ తేదీ 2 రోజుల పాటు నిర్వహించింది. యాక్చువల్గా 19వ రోజునే స్టార్ట్ అయింది, ఒకరోజు ఎక్స్టెండ్ కావడం కూడా జరిగింది. ఈ సంవత్సరం వర్చువల్గా ప్రారంభమై పేర్లో ఉంది ఇండియా డిజిటల్ సమ్మిట్. సో డిజిటల్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి వర్చువల్గా జరిగిన సమ్మిట్ ఏ సంస్థ నిర్వహించింది అంటారు, ఇండియా మొబైల్ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ అనే సంస్థ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ నిర్వహణ జరిగింది అంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు, రవిశంకర్ ప్రసాద్ గారు ఈ సమ్మిట్లో ఒక స్పీచ్ కూడా ఇచ్చారు. భారతదేశంలో ప్రస్తుతం టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఏ రకంగా మన భారత ప్రభుత్వం వినూత్న చర్యలతో వస్తుందని చెప్పేసి ఈ సమ్మిట్కి, ఈ సంవత్సరం జరిగింది 15th సమ్మిట్. సో 15th ఇండియా డిజిటల్ సమ్మిట్ వర్చువల్ సమ్మిట్ సంబంధించి థీమ్ ఏంటి అంటారు. సో థీమ్ మనకి ఆత్మ నిర్భర్ భారత్ న్యూ ట్రెండ్. సో ఆత్మ నిర్భర్ భారత్ అనే ఇతివృత్తం ఆధారంగా ఇండియా డిజిటల్ సమ్మిట్ 2021 జరిగింది. 19వ రోజున ప్రారంభమైంది, 20th ఈ రోజుతో ముగియడం జరిగింది. సో ఇది ఏ కన్సర్న్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగిన ఒక వర్చువల్ సదస్సు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, దీనికి సంబంధించి ప్రశ్నలు అడగకపోవచ్చు, ఎందుకంటే ఇటీవల వర్చువల్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ భారత ప్రధాని గారు పార్టిసిపేట్ చేశారు, అది ఇంపార్టెంట్. వర్చువల్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ అంటే ఏంది, భారతదేశంలో టెలికాం రంగానికి సంబంధించి ప్రముఖ సంస్థలే కదా, జియో కానివ్వండి,
ఎయిర్టెల్ కానివ్వండి, వారందరూ కూడా ప్రస్తావించారు ఎప్పుడు మనకు వ్యాక్సినేషన్ పనులు ప్రారంభమైందట. ఆ సభలోనే భారత ప్రధాని మొట్టమొదటిసారి రానున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో, భారతదేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అందులో సాంకేతిక సహాయాన్ని కూడా తీసుకోబోతున్నామని చెప్పారు. అది ఇంపార్టెంట్. సో అదొకటి. ఈరోజు ఇండియా డిజిటల్ సమ్మిట్ వర్చువల్ జరిగింది. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? రవిశంకర్ ప్రసాద్ గారు. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఈ సంవత్సరం జరిగిన ఇతివృత్తం ఆత్మ నిర్భర్ భారత్ అని గుర్తుంచుకోండి. అండ్ మేడ్ ఫర్ ద వరల్డ్ ఇనిషియేటివ్, మేడ్ ఫర్ ద వరల్డ్. ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అయిపోయింది. ఈరోజు భారతదేశము స్వనిర్భర్ గా అవతరించబోతోంది. అంటే ఏంటంటే, మనకు కావలసిన వస్తువులను, మనకు కావలసిన ఏవైతే ఉంటాయో వినియోగదారుల వస్తువులు మన దేశంలోనే ఉత్పత్తి చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం సెకండ్ లెవెల్ ఏంటంటే, మన దేశ అవసరాలు తీరగా మిగిలిన ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి కూడా మనం చేరుకోవాలి. అలా స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ నగనిస్తున్నారు. ఈరోజు మేక్ ఫర్ ద వరల్డ్ ఏ న్యూ ఇనిషియేటివ్ అనే ఇతివృత్తం కూడా ఇందులో వార్తలు నిలిచింది. సో ఇదొకటి. సో ఆత్మ నిర్భర్ అనే ఇతివృత్తం ఆధారంగా జరిగిన ఇండియా డిజిటల్ సమ్మిట్ 3 రోజుల పాటు జరిగి ఈరోజు ముగిశాయి. అండ్ నెక్స్ట్, ఈరోజు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేక పథకం ఇదేంటంటే, ఫెయిర్ ప్రైజ్ షాప్స్ కి సంబంధించి. ఫెయిర్ ప్రైజ్ షాప్స్ అంటే ఏంటంటే, మన ప్రాంతాల్లో చౌక ధరల దుకాణం అంటారు, రేషన్ షాప్స్ ఉంటాయి కదా. సో అలా ప్రజలకి ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, నిత్యావసరాలు ఉంటాయి కదా, ప్రతి నెల కూడా మనకు రేషన్ కార్డు ద్వారా ఇచ్చే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఫెయిర్ ప్రైస్ షాప్ల ద్వారానే ఇస్తాం, రేషన్ షాప్లు అంటాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం 2 ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఆ 2 ఉద్దేశాలు ఏంటంటే, ఒకటి, మనకు ఉపాధి కల్పించాలి. నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి అవకాశాలను పెంపొందించాలి. సో ఏదైనా ప్రభుత్వ పథకం ప్రారంభిస్తే ఉపాధి అవకాశాలపైన కూడా ప్రభుత్వం చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా కూడా ఉపాధి అవకాశాలు తీర్చాలి. అట్ ద సేమ్ టైం ప్రజలకి కావాల్సిన ప్రభుత్వ సదుపాయాలు ఏవైతే ఉంటాయో, బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజలకు చేరాలి. అందుకోసం ఈ 2 టార్గెట్స్ తో ఒక ప్రత్యేక పథకం. ఆ పేరు ఏంటి అంటే, మనకు ఘర్ ఘర్ రోజ్గార్ తే కరోబార్ మిషన్, ఘర్ ఘర్ రోజ్గార్ తే కరోబార్ మిషన్ అనే ఒక ప్రత్యేక పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేనికి సంబంధించింది అంటారు, ఫెయిర్ ప్రైస్ షాప్స్. సో ఈ 2 ఉద్దేశాలు ఎలా ఫుల్ఫిల్ అవుతాయంటే, ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే నిత్యావసరాలు, ఎగ్జాంపుల్ బియ్యం కానివ్వండి, పప్పులు కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కదా, సో చక్కెర కానివ్వండి, సో అలా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారిని ఆదుకోవడానికి రేషన్ ద్వారా ప్రభుత్వం ఇస్తుంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా. అందులో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 1 ఇయర్లో 30,000 ఫెయిర్ ప్రైస్ షాపులను ఏర్పాటు చేస్తుంది. 30,000 ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే అధిక మొత్తంలో ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో, సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రాలను నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరికి అలాట్ చేస్తుంది అంటారు. అలా ఫెయిర్ ప్రైజ్ షాప్స్ అలాట్మెంట్ స్కీమ్ అని కూడా దీన్ని అనొచ్చు. మొదటి విడతగా 7,000 చిల్లర పైసలకు, అంటే 7,512 షాప్లను నిరుద్యోగులకు ఇవ్వడం జరిగింది. రానున్న సమయంలో దాదాపు మిగతా 23,000 షాప్స్ ఏవైతే ఉంటాయో, ఫెయిర్ ప్రైస్ షాప్లని నిరుద్యోగ బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో, రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కోసం వేచి చూస్తున్న యువతకి ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. వీటి ద్వారా ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఎవరైతే ఉంటాయో నిత్యావసరాల పంపిణీ కూడా ప్రభుత్వం చేయబోతోంది. సో ఇవన్నీ అవసరం లేదు. నేరుగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇటీవల ఘర్ ఘర్ రోజ్గార్ తే కరోబార్ మిషన్ పేరిట ఫెయిర్ ప్రైజ్ షాప్స్ అలాట్మెంట్ అనే ఒక పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటారు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? అమరీందర్ సింగ్ గారు, కెప్టెన్ అమరీందర్ సింగ్ గారు. చాలా ఇంపార్టెంట్. ఇటీవల పంజాబ్ తరచూ వార్తలు నిలుస్తోంది, రూరల్కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో స్టేడియంస్ ఏర్పాటు చేస్తోంది. పంజాబ్ రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలు కూడా దాదాపు 750 రూరల్ గ్రౌండ్లను ఏర్పాటు చేస్తుంది. చాలా ఇంపార్టెంట్, రూరల్ స్టేడియంస్ అనే అంశం చెప్పాను. కెనాల్ బేస్డ్ వాటర్ సప్లై సంబంధిత అంశంతో పంజాబ్ ఇటీవల వార్తలు నిలిచింది. మరియు రాష్ట్రంలో ఎవరైతే పేదలు ఉంటారో, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి నోచుకుని వారు ఎవరైతే ఉంటారో, అందులో బాలికలందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వార్తలు నిలిచింది. సో అలా పంజాబ్ ఇటీవల తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తుంది. ఈరోజు మరొక అంశము, ఫెయిర్ ప్రైజ్ షాప్స్ అలాట్మెంట్ ప్రోగ్రాము, ఘర్ ఘర్ రోజ్గార్ తే కరోబార్ మిషన్ అనే ఒక ప్రత్యేక పథకంతో మన ముందుకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ మాతా ప్రసాద్ గారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ ప్రముఖులు,
కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మాతా ప్రసాద్ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు రాష్ట్ర రాజకీయాల్లో అంటున్నాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సంవత్సరాల పాటు మంత్రిగా పలు శాఖలు విధులు నిర్వర్తించిన వ్యక్తి ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్తమ గవర్నర్ గా కూడా గుర్తింపు పొందాడు సో అలా తను చేసిన పనులు కానివ్వండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి తను తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు సాధించి పెట్టాయి ఈ రోజు మరణిస్తూ వార్తలు నిలిచారు తన స్వరాష్ట్రం యూపీలోని లక్నోలో తన స్వనివాసంలో ఈ రోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు ప్రేమా ఖండు గారు ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన ఒక మెసేజ్ కూడా ఇచ్చారు సో మాతా ప్రసాద్ గారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా తనకంటూ చెదరని ముద్ర రాష్ట్ర చరిత్రలో వేశారు అలాంటి వ్యక్తి ఈ రోజు మరణించడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం తన మరణానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటిస్తున్నామని చెప్పారు ప్రేమా ఖండు గారు సో ఈరోజు మాతా ప్రసాద్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు ఒకవేళ రానున్న పోటీ పరీక్షలో తన గురించి ఒకవేళ ప్రశ్న అడిగితే మాత్రం ఒకే ఒక ప్రశ్న అడుగుతారు ఇటీవల వార్తలు నిలిచిన యూపీ రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ రాజకీయ ప్రముఖులు మాతా ప్రసాద్ గారు ఏ రాష్ట్రానికి గవర్నర్ గా విధులు నిర్వర్తించిన వ్యక్తి లేదా ఏ రాష్ట్రానికి మాజీ గవర్నర్ అంటారు మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాజీ గవర్నర్ అండ్ నెక్స్ట్ ఈరోజు సిద్ధార్థ మొహంతి భారతదేశంలోని ప్రముఖ బీమా రంగ సంస్థ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ ఎల్ఐసి గురించి కూడా చాలాసార్లు ప్రశ్న అడుగుతున్నారు ఎల్ఐసి ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది స్థాపించబడింది 1956 సెప్టెంబర్ 1 చాలా ఇంపార్టెంట్ సో ఎల్ఐసి అనగానే భారతదేశంలో ప్రముఖ బీమా రంగ సంస్థ దేశంలోనే అగ్ర సంస్థ ఈరోజు ఎల్ఐసికి సంబంధించి ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గా నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన వ్యక్తి సిద్ధార్థ మొహంతి గారు ప్రస్తుతం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హెచ్ఎఫ్ఎల్ కి సిఇఓగా విధులు నిర్వర్తిస్తున్న సిద్ధార్థ మొహంతి గారిని కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఈరోజు ఎల్ఐసికి నూతన ఎండిగా నియమిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది సో ఎల్ఐసి యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది చాలా ఇంపార్టెంట్ మహారాష్ట్ర ఎల్ఐసి నూతన ఎండిగా ఇటీవల నియమితులైన వ్యక్తి పేరేంటి అంటారు సిద్ధార్థ మొహంతి గారు అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి సంజీవ్ కుమార్ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ టీసీఐఎల్ అంటారు న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది టెలికాం రంగానికి సంబంధించిన సంస్థ మినిస్ట్రీ ఆఫ్ టెలికాం కి సంబంధించిన సంస్థ సో టీసీఐఎల్ సంస్థకి నూతన సిఎండిగా నియమితులైన వ్యక్తి ఇటీవల ఎవరు అంటారు సంజీవ్ కుమార్ గారు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఈరోజు తనని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ కి నూతన సిఎండి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో వీరు ఈరోజు మనకు వార్తలు నిలిచిన వ్యక్తులు సో మిస్లేనస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం రేపు కలుద్దాం థ్యాంక్ యూ